స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడు ఎన్నికపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. గతంలో తమను వేధించిన అధ్యక్షుడి ప్రధాన అనుచరుడే మళ్లీ పీఠం ఎక్కడంపై రెజ్లర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిన్న సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. తమ పోరాటం కొనసాగుతుందని రెజ్లర్లు కూడా ప్రకటించారు. ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. మదర్, స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా పద్మశ్రీ అవార్డు ఎందుకు వెనక్కి ఇచ్చారనుకోవచ్చు? చంద్రిక, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడు ఎన్నిక ప్రకంపన సృష్టిస్తుందని చెప్పుకోవాలి. కీలకంగా నిన్న దీనికి సంబంధించినటువంటి ఫలితాలు, ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వినబడ్డాయి. బ్రిజ్భూషణ్ సరెన్ సింగ్ ఎవరైతే మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయో ఆ వ్యక్తికి అనుచరుడికి ఇప్పుడు కొత్త అధ్యక్షుడు బాధ్యతలు ఇవ్వడము, ఎన్నిక అవ్వడం అనేది కూడా ఇటు రెజ్లర్లు తీవ్ర ఆందోళన అనేది కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలోనే ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల సందర్భంగానే చాలా ఆల్మోస్ట్ 19 మంది రెజ్లర్లు ఆందోళన చేశారు. జంతర్ మంతర్ వేదికగా పోరాటాలు చేశారు. వారు వాటికి సంబంధించినటువంటి ఆసియా గేమ్స్ లో కూడా తాము పాల్గొనబోము అనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వము వాటికి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెజ్లర్లతోటి సంప్రదింపులు జరిపారు. నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వారిని పిలిపించి మాట్లాడారు. ఆయనతో పాటు క్రీడా శాఖ మంత్రి కూడా మాట్లాడారు. రెజ్లర్లు నిర్వహించినటువంటి అంశాలకు సంబంధించి న్యాయం చేస్తాము. దానికి సంబంధించి ఏవైతే మహిళా రెజ్లర్లు చేసినటువంటి ఆరోపణలు, లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు అనేటువంటి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించి కూడా వాటిపైన విచారణ జరిపి వారికి శిక్ష పడేలాగా చేస్తాము అనేటువంటి హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అవి కూడా అమలు కాలేదు అనేటువంటి భాగంలో రెజ్లర్లు ఉన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలోనే చాలా వరకు తాత్సారం జరిగింది. చాలా లేట్ గా కోర్టుకు వెళ్లి రెజ్లర్లు కోర్టుకు వెళ్లి కేసు ఫైల్ చేసి పిటిషన్ దాఖలు చేసి దానిపైన చాలా వరకు కూడా న్యాయ పోరాటం చేశారు. అయినప్పటికీ కూడా నేరుగా బిజ్భూషణ్ పైన ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఇప్పటికీ కూడా ఆ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతా ఉంది. ఆ తర్వాత డబ్ల్యూటీ రెజ్లర్ ఫెడరేషన్ సంబంధించిన అధ్యక్షుడిగా ఆయన తప్పుకున్నారు. తర్వాత ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి అనుచరులకే ఎక్కువ పోస్టులు అనేది కూడా దక్కాయి. అధ్యక్షుడిగా కూడా ఆయనకు సంబంధించినటువంటి సంజయ్ సింగ్ నిన్న ఎన్నికయ్యారు. దానిపైన వీరు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏవైతే తాము పోరాటం చేశామో ఆ పోరాటాలు కూడా ఫలించకుండా మెయిన్ డిమాండ్స్ ఒకటి, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి మహిళా అధ్యక్షురాలు ఉండాలి. మహిళా అధ్యక్షురాలు ఉంటేనే మహిళలకు కొంత రక్షణ ఉంటుంది, అది లైంగిక వేధింపులు లాంటివి జరగకుండా ఉంటాయి అనేటువంటి డిమాండ్స్ ని వారు చేశారు. అయినప్పటికీ కూడా అవేవి కూడా ఫలించలేదు. దాంతో పాటు బ్రిజ్భూషణ్ పైన జరుగుతున్నటువంటి న్యాయ పోరాటం కూడా ఇంకా కొలిక్కి రాలేదు. వీటికి సంబంధించినటువంటి ఈ పోరాటాలన్నీ కూడా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లోనే ఆయనకు సంబంధించినటువంటి అనుచరుడు ఇప్పుడు అధ్యక్షుడుగా కావడంతో నిన్న సాక్షి మాలిక్ తను రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి ఇదొక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. బజరంగ్ పునియా ఆయన తన అవార్డుకి పద్మశ్రీ అవార్డు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి ఇస్తూ కొన్ని ఒక ప్రధానికి లేఖ రాశారు. సుదీర్ఘంగా ఇప్పటి వరకు రెజ్లర్ సంబంధించి గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక పరిణామాలను కూడా ఆ లేఖలో ఆయన ప్రధాన దృష్టికి తీసుకొచ్చారు. కీలకంగా జనవరి నుంచి కూడా తాము ఆందోళనలో పాల్గొన్నాము, 40 రోజుల పాటు సుదీర్ఘంగా పోరాటం చేశారు చేశాము. అయినప్పటికీ కూడా తమకు సంబంధించినటువంటి న్యాయం దక్కలేదు. అలాగే తమ పోరాటాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జరిగినటువంటి ప్రయత్నాలు కావచ్చు, అలాగే కేంద్ర మంత్రుల స్థాయి నుంచి వారిపైన వచ్చినటువంటి ఒత్తిడి, అలాగే ఉద్యమం మొదలుపెట్టిన నాడు 19 మంది ఉంటే ఉద్యమం పూర్తయ్యేసరికి, అంటే వాళ్ళు దీక్ష నుంచి బయటకు వచ్చే టైంకి 7 మాత్రమే మిగిలారు. మిగతా అందరినీ కూడా వారిని వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి వారి ఆరోపణల నుంచి కూడా క్లీన్ చిట్ పొందేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటి ఆరోపణలన్నీ కూడా చేశారు. సో చూడాల్సి ఉంటుంది వీరికి మిగతా క్రీడాకారుల నుంచి కూడా మద్దతు వస్తుంది. ఇప్పటికే బాక్సర్ ఫెడరేషన్ కూడా దీనిపైన స్పందించింది. స్టార్ బాక్సర్ దీనిపైన ఆయన స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల్ని ఎలా మైదానాలకు పంపుతారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఓవరాల్ గా అయితే కొత్త అధ్యక్షుడు ఎంపిక
మరికొంత తలనొప్పులు డిసిజన్ లాగా కనబడతా ఉంది. ఏవైతే ఆరోపణలు చేశారో ఒలింపిక్స్ లో పథకాలు సాధించినటువంటి మహిళా క్రీడాకారుల పట్లనే వారికి న్యాయం జరగనట్లయితే ఇంకా మిగతా వారి పట్ల అప్కమింగ్ క్రీడాకారులకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్స్ అయితే వస్తా ఉన్నాయి చంద్రిక.